డ్రాప్ చేయాలా? నేనే డ్రాప్ చేయాలా? ఎంత? ఏయ్ నిన్నే ఎంత? ఎంత? 50,000. ఒక నైట్కి 50,000? ఫీల్డ్కి కొత్త? అవును, ఈరోజే ఫస్ట్ టైం. ఈరోజే ఫస్ట్ టైమా? చూస్తే ఫ్రెష్గా ఉన్నావు. తగ్గదా? తగ్గదు. సరే పద, ఫ్రెషర్స్ని మనం బాగా ఎన్కరేజ్ చేస్తాం. ఫ్రెషర్స్ అంటే నాకు బాగా. దా దా ఎక్కు. ఇలాంటి పనికి రావడం ఏమైనా అలవాటు ఉందా? ఇది కూడా అంతే. తాగు. వద్దు. ఈ మందు ఎలా ఉండదో తెలుసా? ఇది మనం చేయలేము అని పనిని ఈజీగా చేపిస్తుంది. సింపుల్గా చేసే పనిని ఎంత కష్టపడినా చేయకుండా చేస్తుంది. తాగు. వద్దు నాకు. నిన్ను చూస్తుంటే చనిపోయిన నా భార్య గుర్తొస్తుంది. తను కూడా నీలాగానే నా దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రెష్, నీలో నా భార్యను చూసుకోవాలనిపిస్తుంది. కబోర్డ్లో నా భార్య చీర ఉంది, కట్టుకోపో. మేఘనా, నువ్వు ఇంతకుముందు తీసుకున్న డబ్బులే ఇంకా ఇవ్వలేదు. మీ నాన్నేమో అస్సలు పట్టించుకోడు. డబ్బుల కోసం మీ ఇంటికి వెళ్తే మీ పిన్ని నన్ను ఎన్ని మాటలందో తెలుసా? అది కాదు మామయ్య, ఈ ఒక్క ఎగ్జామ్ రాసేస్తే. ప్లీజ్ మేఘనా, నన్ను ఇంక ఇబ్బంది పెట్టకు. ఏమైందిరా, అడిగావా? అడిగానే పిచ్చి తిట్లు తిట్టారు. అది కాదురా, చెప్పావా నాకు రేపు ఎగ్జామ్ ఉందని? చెప్పాను, ఫీజు కట్టకపోతే రేపు ఎగ్జామ్ రాయనియరు, చదువంతా వేస్ట్ అవుతుందని. ఏమన్నారు? అసలు ఆడపిల్లకు చదివేందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడే మీ నాన్న. సరే, నేను మళ్ళీ చేస్తాను. అన్నా, ఏమనుకోకండి, నాకు కొంచెం డబ్బుల కోసం అయితే నాకు ఫోన్ చేయక మేఘనా, ప్లీజ్. ఏమయ్యా, పిల్ల చదువుకుంటానంటుందయ్యా.
ఆడపిల్లకి చదవండి. లేదయ్యా, నేను చదువుకోవాలనుకున్నాను, కుదరలేదు. కనీసం పిల్లనయ్యా చదివి. ఒకసారి చూస్తే అర్థం కదా నీకు, చదువులేదు సందేహం పిల్లలోకి. హలో మేఘనా, ఎలా ఉన్నావే? హలో మేఘనా, హలో ఏమైంది మేఘనా? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. స్వప్న, ఎగ్జామ్ ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేటే. మా బాబాయ్ ఒక అతన్ని అడిగాను, అతను ఇస్తానని రెస్పాండ్ అవ్వట్లేదు. చాలా మందిని అడిగానే ఎవ్వరు హెల్ప్ చేయట్లేదు. వచ్చే నెలలో ఎలాగోలా తిరిగొచ్చేస్తాను ప్లీజ్ స్వప్న. ఒక్క 50,000 హెల్ప్ చేయి స్వప్న, ప్లీజ్ ప్లీజ్ స్వప్న, హెల్ప్ మీ ప్లీజ్. నువ్వు ముందు ఏడు పాప, ఏడు మాకు. యాక్చువల్గా ప్రెజెంట్ నా దగ్గర మనీ లేవే. అయినా మీ డాడీ ఉన్నాడు కదా? ఉన్నాడులే, ఇంకో పెళ్లి చేసుకొని. ఆయనే సరిగ్గా ఉండే, నాకు ఇబ్బందులు ఎందుకు? నీ ప్రాబ్లం నాకు అర్థమైంది, కానీ చెప్పాను కదా ప్రజెంట్ నా దగ్గర అంత మనీ అస్సలు లేదు. నాకు కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. మరీ అంత అర్జెంట్ అంటున్నావు కాబట్టి నా దగ్గర ఒక వేవ్ ఉంది. ఏంటది? హలో హలో స్వప్న, హలో హలో స్వప్న. ఆపే ప్లాన్ కి వేదతా సమాప్త హో చుకీ హై, సేవాయే జారీ రఖనే కే లియే తురంత రీచ్. స్వప్న, థ్యాంక్స్ ఐ కాల్ చేసినందుకు. ఇందుకే ఏదో చెప్తాను కదా. చెప్తాను, కానీ చెప్పాక నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు. ఏంటది? నీకు ఇష్టమైతేనే, నీకు ఇంకా ఏ దారి లేదు, లైఫ్ మ్యాటర్ అన్నావని చెప్తున్నాను. ఏంటది? నువ్వు ఉండేది నీ పాత్రూమ్ కుకట్పల్లి దగ్గరే కదా. అక్కడి నుండి రాజునగర్ వెళ్ళు. బస్టాండ్ పక్క రోడ్లో గాంధీగారి బొమ్మ ఒకటి ఉంటుంది, ఆ బొమ్మ దగ్గర నిలబడు. ఎవరో ఒకరు నీ దగ్గరకు వచ్చి ఎంత అంటారు, నీకు కావాల్సింది నీకు ఇస్తారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. ఏం మాట్లాడుతున్నావే? ఛీ, ఫ్రెండ్ వని హెల్ప్ అడిగితే ఇంత చీప్గా మాట్లాడతావా? మేఘన, నీ కోపం రావటంలో తప్పు లేదు, కానీ అర్జెంట్ అన్నావని చెప్పాను. అంటే మాత్రం ఏది పడితే అది మాట్లాడతావా? నాకు ఈ రూట్ సజెస్ట్ చేస్తున్నావంటే నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందిలే. అవునే, అదే చేస్తున్నాను. మా నాన్న ఆపరేషన్కి తమ్ముడు చదువు కోసం అదే అదే పని చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఒకటి పక్కలోనే ఉన్నాను. మన అవసరాలు ఎవరు తీర్చరే, ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. నీకు రీఛార్జ్ చేస్తే తప్ప కనీసం ఫోన్ కూడా చేయలేవు, మళ్ళీ పౌరుషం ఒకటి. చూడు మేఘన, నీకు ఒక ఐడియా ఉంది చెప్పాను. ఈ ఒక్కరోజు కళ్ళు మూసుకుంటే నువ్వు చదువుకోవచ్చు, ఇంతకుమించి నేనేం చెప్పను. Oh,
ఏయ్ తొందరగారా. వస్తున్నా. అలాగే అందంగా తయారయ్యరా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి? నా భార్య కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు. ఏంటలా చూస్తున్నావు? ఓ, ఎక్కిలొస్తున్నాయనా? చిన్నప్పటి నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం ఉందిలే. ఆ మ్యాటర్లో మాత్రం నాతో రిబ్బన్ కట్టింగ్ అవ్వడం నీ అదృష్టం. నీ జీవితంలో మర్చిపోలేని రోజు చేస్తాను. ఎందుకు అడుస్తున్నావు? ముందు ఏడు పాపు, ఆపు. చెప్తే అర్థం కాదా? నాకు ఏడు పంట చిరాకు ముందు ఆయన పాపం. అన్నా, నా వల్ల కావట్లేదు. అన్నా అంటావేంటి? ఏం చేయడానికి వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు? లేదన్నా, రేపు నేను ఎగ్జామ్ ఫీజ్ కట్టాలి, లాస్ట్ డేట్ అన్నా. ఎక్కడ డబ్బులు దొరక్క తప్పక ఈ పనికి వచ్చాను. కానీ ఆలోచిస్తే ఎగ్జామ్స్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ అయినా రాసుకుంటాను. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. చదువుపోతుందని పనికొచ్చావా? మరి ఇప్పుడేమో వచ్చేడు రాసుకుందాం అనుకుంటున్నావా? మరి నేనేం చేయాలి? అన్నా, అది కాదన్నా. అన్నా అన్నకు నీ పాటికి నువ్వు ఇష్టం వచ్చినట్టు వస్తావు, ఆలోచించుకుని పోతా అంటావు. పిచ్చినా కొడుకునా? పిచ్చినా కొడుకునా? నువ్వు ఎందుకు వచ్చావు, ఏ పని మీద వచ్చావు నాకు సంబంధం లేదు. ఇంతవరకు వచ్చాక నా నుండి ఏ అమ్మాయి పోలేదు. అన్నా ప్లీజ్ అన్నా, నేను అలాంటిదని కాదు, మా ఫ్యామిలీ కూడా అలాంటిది కాదు. చేతికి అందిన పూని వాసన చూడమే తప్ప ఏ చెట్టుకు పోసిందో ఏ చెయ్యి కోసిందో ఆలోచించను. ప్లీజ్ అన్నా, నాకు భయంగా ఉంది, నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ అన్నా, వదిలేయండి. అన్నా, నేను కావాలని చేయలేదు. విన్నావే? ఆగుతున్నావు?
కాపాడినందుకు థ్యాంక్స్. పర్లేదన్నా, కానీ ఒక్క మాట అన్నా, నేను తప్పక నా అంతట నేను వచ్చాను. కానీ నేను వద్దు అని వెళ్ళిపోతున్నప్పుడు నన్ను బలవంతం చేయబోయావు. దేవుడు మీలాంటి వాళ్ళందరికీ అన్నీ ఇచ్చాడు, కానీ ఎందుకన్నా మీ అవసరాల కోసం, సుఖాల కోసం వేరే వాళ్ళ జీవితాలను పాడు చేయాలనుకుంటారు? నిన్ను వదిలేసి వెళ్ళిపోయింటే నీ పరిస్థితి ఏంటన్నా? ఇంకెప్పుడు ఎవరిని ఇలా ఇబ్బంది పెట్టకన్నా ఉంటా అన్నా, నేను వెళ్తాను. ఆ దేవుడు నాకు మళ్ళీ రెండో ఛాన్స్ ఇచ్చాడు నిన్ను అనుభవించడానికి. వద్దన్నా, ప్లీజ్ అన్నా, వద్దన్నా, ప్లీజ్ అన్నా, వద్దన్నా, వద్దన్నా. అవకాశం దొరికి ఇష్టం వచ్చినట్టు వాగావు కదా, వద్దన్నా. నీ అందాన్ని రుచి చూడకుండా, నా అమ్మగతనాన్ని చూపించకుండా నిన్ను వదులుతాననుకున్నావా? ప్లీజ్ అన్నా, వదిలేయండి. ఎక్కడికి పోతావే? Oh, my God.